వెల్కమ్ టు రుద్రంగి న్యూస్. ఘనంగా అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ పూజిత అక్షతల శోభాయాత్ర, పార్టీలకతీతంగా పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ్లాల మందిరంలో ప్రాణప్రతిష్ఠ పూజిత అక్షతలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా గ్రామ ప్రజలు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామస్మరణ చేస్తూ అక్షతలను పల్లకీ సేవలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక హనుమాన్ ఆలయంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్యదైవం అయిన అయోధ్య శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన పూజిత అక్షతలు రుద్రంగికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. హనుమాన్ ఆలయంలో ప్రతిరోజు అక్షతలు పూజలందుకుంటాయని తెలిపారు. జనవరి 22న అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన పూజిత అక్షతలు దేశంలోని ప్రతి ఇంటికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరడం జరిగిందని అన్నారు. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడు పూజలందుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.
for watching Rudrangi TV. For more interesting content, please like, share and subscribe.